సన్ రైజ్ టు మూన్ లైట్ తో జరభద్రం స్కీమ్ల పేరుతో కోట్లలో దండుకుంటున్న కదలి కలిదిండి పవర్ కుమార్, కోట్లలో వసూలు చేస్తున్న సన్ రైజ్ మూన్ లైట్ కంపెనీ, వివిధ కంపెనీ పేర్లతో ప్రజలను బురిడీ కొట్టిస్తున్న కంపెనీ ఓనర్ కలిదిండి పవన్ కుమార్, న్యూట్రీ కుక్ అనే పేరుతో కొత్త స్కీమ్, 55,000 కడితే 5 గిన్నెలు, 80,000 కడితే 7 గిన్నెలు అంటూ ఆఫర్స్, ఎక్కువ కమిషన్ పేరుతో మహిళలను రిక్రూట్ చేస్తూ కోట్లలో దందా. ఆడోళ్ళు మీకోసం ఈ న్యూస్ మొత్తం చదివి వినిపిస్తా. స్కీమ్ల పేరుతో స్కామ్లు చేయడం, ఎక్కువ కమిషన్ ఇస్తానంటూ మహిళల చేతి డబ్బులు కట్టించుకొని తన సంస్థలో జాయిన్ చేసుకోవడం, ఆ తర్వాత అదే మహిళలతో వ్యాపారం చేయించుకొని కోట్లలో దండుకోవడం, ఇది సన్ రైజ్ టు మూన్ లైట్ కంపెనీ ఓనర్ కలిదిండి పవన్ కుమార్ భాగవతం. మోసం చేయడంలో మహాదిట్టైన ఇతగాడు వివిధ కంపెనీలు పెట్టి అమాయకులైన ప్రజలను బురిడీ కొట్టించడం ఇతని నైజం. ఇప్పుడు ఈ సార్ గారు మరో కొత్త దందాకు తెరలేపారు. న్యూట్రీ కుక్ అనే పేరుతో ఒక బ్రాండ్ సృష్టించి వాటికి కొన్ని స్కీమ్లను పెట్టి 55,000 కడితే 5 గిన్నెలు, 80,000 కడితే 7 గిన్నెలు అంటూ ఆఫర్స్ పెట్టి ప్రజలను బురిడి కొట్టిస్తున్నాడు. పైగా ఇతను చేసే వ్యాపారానికి బ్రాండ్ అంబాసిడర్స్ కూడా ఇంత లెవెల్లో పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఇతగాడి సంస్థకు కూడా ఒక బోర్డు కూడా ఉండదు. పెద్ద లెవెల్లో మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఇది అంతా చేసేది కలిదిండి పవన్ కుమార్. ఇతగాడి వాళ్ళలో పడకుండా ప్రజలను అప్రమత్తం చేయడానికి త్వరలో ఇతని భాగోతం మొత్తాన్ని ఆధారాలతో సహా ఆదా హైదరాబాద్ దినపత్రిక మా అక్షరం అవినీతిపై అస్త్రం బయట పెట్టబోతోంది. ఆదాబ్లో వచ్చిందంటే ఎంతో కొంత అథెంటిసిటీ ఉంటేనే వీళ్ళు ఇస్తారు. అయితే ఆదాబోలను రిక్వెస్ట్ చేసేది ఒకటి, అయ్యా మీరు ఇవాళ ఏం పెట్టారు త్వరలో అన్నారు కదా, ఈ త్వరలో అనేటువంటిది వాస్తవంలోకి రావాలి. మీరు దేనికి లొంగకుండా దీన్ని ఫుల్ ఫ్లెజ్డ్గా ప్రజల్లో మీరు పబ్లిష్ చేస్తే అప్పుడు దానికి అథెంటిసిటీ ఇంకొంచెం పెరుగుతుంది. ఈ త్వరలో అంటే ఏం జరుగుద్దో మాకు తెలుసు, మనం అందరం మీడియాలోనే ఉన్నాం కాబట్టి దాన్ని అట్లా తప్పుదో పట్టకుండా ప్రజలకు అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ఇంతమించి రిక్వెస్ట్ చేయడానికి ఏం లేదు ఆదాబులని.